మనం మాట్లాడితే అది టైప్ చేస్తుంది. అది కూడా ఎలాంటి అప్లికేషన్ అవసరం లేకుండా మీ ఫోన్లో ఒక సెట్టింగ్తోనే. అది ఎలాగో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ మీరు ఏదైనా ఒక మెసేజ్ టైప్ చేయాలంటే టైప్ చేసేస్తారు, పర్లేదు. అదే ఒక పేరా టైప్ చేయాలంటే ఎంత టైం పడుతుంది? దీనికి ఒక సింపుల్ సొల్యూషన్ మీ ఫోన్ సెట్టింగ్లోనే ఉంది. అది ఎలాగో చూద్దాం రండి. నేను ఎవరికో ఒక మెసేజ్ పెట్టాలి. ఇప్పుడు నేను ఒక మెసేజ్ అయితే పంపాలి. మెసేజ్ నేను టైప్ చేయకుండా మాట్లాడితే మెసేజ్ ఎలా వెళ్తుందో మీరే ఇప్పుడు చూద్దురు. నేను మైక్ మీద ట్యాప్ చేశాను కదా, ఇప్పుడు మైక్ మీద క్లిక్ చేసిన తర్వాత నేను మాట్లాడే ప్రతిదీ కూడా ఇక్కడ టైప్ అవుతుంది. నేను స్క్రీన్ రికార్డ్ చేయడం వల్ల మైక్ అయితే పనిచేయదు, కాకపోతే మీకు వర్కౌట్ అవుతుంది. మైక్ ప్రెస్ చేసి మీరు మాట్లాడినంత కూడా రికార్డ్ అవుతుంది. ఇక్కడ మైక్ సింబల్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి మీరు మాట్లాడితే మీరు మాట్లాడిన ప్రతిదీ కూడా ఇక్కడ రికార్డ్ అయితే అవుతుంది. ఇది ఇప్పటి వరకు నేను మాట్లాడింది. ఇలాగే మీరు కూడా ఇక్కడ ఏ లాంగ్వేజ్ కావాలో ఆ లాంగ్వేజ్ మీరు మార్చుకుంటూ ఇక్కడ మైక్ బటన్ని ప్రెస్ చేసి మీరు మాట్లాడితే ప్రతిదీ కూడా రికార్డ్ అవుతుంది. అయితే ఇది ఎలా సెట్ చేయాలి అనేది చూద్దాం. ఫస్ట్ మీరు మీ ఫోన్లో సెట్టింగ్స్లోకి వెళ్ళండి. ఇన్పుట్ లాంగ్వేజ్ అని ఒక ఆప్షన్ ఉంది కదా, దీంట్లోకి వెళ్ళండి. ఇక్కడ మీరు అడిషనల్ సెట్టింగ్స్లోకి వచ్చి లాంగ్వేజ్ అని ఇన్పుట్ అని ఒక ఆప్షన్ ఉంది కదా, దీంట్లోకి వచ్చిన తర్వాత మిమ్మల్ని కీబోర్డు సెలెక్ట్ చేసుకోండి. ఒకటి, ఇంకోటి జీబోర్డ్. మీరు జీబోర్డ్ని సెలెక్ట్ చేసుకోండి. ఇది కూడా చెప్పాలా, జీబోర్డు మీ ఫోన్లో లేకపోతే ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఎందుకంటే జీబోర్డ్లో మాత్రమే ఈ ఆప్షన్ అయితే ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ వాయిస్ టైపింగ్ అని ఉందా, ఇందులోకి వచ్చేయండి. ఇది కాదు, లాంగ్వేజెస్ ఉంది కదా ఇక్కడ, దీంట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ నాకు ఏ లాంగ్వేజ్ కావాలో నేను సెలెక్ట్ చేసుకున్నాను. నాకు ఇంగ్లీష్ ఒకటి, తెలుగు ఒకటి కావాలి కాబట్టి ఇవి సెలెక్ట్ చేసుకున్నాను. మీరు యాడ్ కీబోర్డ్ మీద క్లిక్ చేసి మీకు ఏ కీబోర్డ్ ఏ లాంగ్వేజ్ కావాలో అది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ లాంగ్వేజ్ పైన మీరు క్లిక్ చేసి ఆ లాంగ్వేజ్ని అయితే మీరు ఆ కీబోర్డ్ని అయితే మీరు యాడ్ చేసుకోవచ్చు. డన్ అని ప్రెస్ చేయగానే ఆ కీబోర్డ్ కూడా యాడ్ అయిపోతుంది. ఇప్పుడు బ్యాక్ వచ్చేయండి. మళ్ళీ మీరు బ్యాక్ వచ్చి ఇప్పుడు మీరు ఏ లాంగ్వేజ్ మీరు మాట్లాడాలి అనుకుంటున్నారు ఆ లాంగ్వేజ్ని మీరు మాట్లాడుకోవచ్చు. ఆ కీబోర్డ్ ఇక్కడ సెలెక్ట్ చేసుకుంది. ఇక్కడ కీబోర్డ్ మార్చుకోండి. ఇక్కడ స్పేస్ బటన్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకున్నా సరే ఇక్కడ ఈ ఆప్షన్ని క్లిక్ చేసినా సరే మీకు లాంగ్వేజ్ అయితే మారుతుంది.